హై టెన్షన్ ప్రజాసంగ్రామ యాత్ర భగ్నం బండి సంజయ్ అరెస్టు గృహ నిర్బంధం బండి సంజయ్ అరెస్ట్ చేసి తరలిస్తున్న పోలీసులు జనగామ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత లిక్కర్ మాఫియా వ్యాఖ్యలపై టిఆర్ఎస్ గరం యాత్రను అడ్డుకునేందుకు ముందే స్కెచ్ యాత్ర దారిలో పథకం ప్రకారం మోహరింపు శిబిరం వద్దనే ధర్మ దీక్షకు సంజయ్ నిర్ణయం పరిస్థితి అదుపు తప్పుతుందని పోలీసుల భావన సంజయ్ అరెస్టు కరీంనగర్ తరలింపు అరెస్టు అరెస్టుపై అమిత్ షా నడ్డా తరణు గారా ఎట్టి పరిస్థితిలో యాత్ర ఆపవద్దని సూచన అనుమతులు లేని యాత్ర నిలిపేయండి ధర్మ దీక్షకు ఇతర జిల్లాల నుంచి జన సమీకరణ సంజయ్ కు వర్ధన్నపేట ఏసీపీ నోటీసులు యాత్రకు అనుమతించేలా చూడండి గవర్నర్ తమిళసైకి బీజేపీ నేతల వినతి పత్రం ఇగ కట్టెలు పట్టుకొని పోలీసు వాళ్ళే రౌడీ లెక్క ఈ యాత్రనే కంట్రోల్ చేయలేని ఈ యాత్రను సజావుగా సాగనివ్వకుండా సాగేలా చూడనటువంటి పోలీసు వాళ్ళు మీరు ప్రజల నీడ కాపాడతారు ఈ నాలుగు కోట్ల మందిని రాష్ట్ర వ్యాప్తంగా నేడు బీజేపీ నిరసన దీక్ష తెలంగాణలోను లిక్కర్ స్కామ్ పంజాబ్ లో కూడా బయటపడుతుంది కవితను కాపాడేందుకే యాత్రను అడ్డుకున్నాడు నిజాయితీ ఉంటే ఆమె సస్పెండ్ చేయాలి నా అరెస్టుకు కారణం ఏమిటో కేసీఆర్ చెప్పాలి యాత్ర ఆపిన చోటు నుంచే కొనసాగిస్తా ఇరవై ఏడున వరంగల్లో సభ నిర్వహించి తీరుతాం యుద్ధం చురు యువత రావాలి అని చెప్పి బండి సంజయ్ పిలుపునిస్తా ఉన్నాడు ఇక కేసీఆర్ఏ కృత్రిమంగా ఉద్రిక్తత సృష్టిస్తున్నారు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అధికారులు ఫోన్కు స్పందించట్లే టీఆర్ఎస్ శాశ్వతం అనుకుంటున్నారని చెప్పి కిషన్ రెడ్డి యాత్రతో సర్కారు పునాదులు కదుతున్నాయని కదులుతున్నాయని చెప్పి లక్ష్మణ్ చేసిండు నువ్వు ఏమి చేసినా కేసీఆర్ నువ్వు చేసే ఈ పనితోని బీజేపీకి సీట్ల సంఖ్య పెరుగుతుంది అంటే నీ 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 లపంగా పనులతోటి సీట్ల సంఖ్య పెరుగుతుంది ఇప్పుడు ఈ వరదనపేట లారూ రమేష్ గెలిచినట్టేనా ఇక దీంతో ఈ కటెలతోటే participar